పెద్దమ్మగారు కొత్త సిమ్ము పంపించారు, వాళ్ళ నెంబర్ కూడా ఇచ్చారు. సరి సరి, వాళ్ళంతా ఏం చేస్తున్నారు? బారసాల గురించి మాట్లాడుతున్నారు. నీ ఫోన్లో ఈ కార్డు వేసి ఇవ్వు, ఒకసారి వాళ్ళతో మాట్లాడతాను. ఒక్క నిమిషం. హలో, నాందా అరవింద్, గోమతి. కొత్త నెంబర్ అంది నాది, నీ నెంబరు కూడా తెలిసి నాది. అదికే ఫోన్ చేస్తున్నాను. ఎప్పుడు ఉన్నావప్పా? బాగున్నాను. అక్కడ విశేషాలేంటి? ఈడ శంకర్కి మనవరాలు పుట్టినాను కదా, తొట్టిలో వేస్తున్నారు. మీనాచ్చి అని పేరు పెట్టినారు. ఆ పావి వలనే కదా మొదటిసారి ఆర్కే వాళ్ళు సావు తప్పించుకున్నారు. దాని పేరు పెట్టి అంతా మీనాచ్చి మీనాచ్చి అని పిలుస్తా ఉంటే ప్రతి క్షణం నాకు జరిగినదంతా జ్ఞాపకం రాదా? యారితో చెప్పేదయ్యా నా బాధ? నిజమే పాపం, శంకర్కి ఆర్కే వాళ్ళు బంధువులు కదా. మరి ఫంక్షన్కి వాళ్ళు కూడా వస్తున్నారా? వస్తారు కదా, మరి ఎట్లా భరించేది? పోయినసారి నిశ్చితార్థమంటే గుడికి వచ్చి నిన్ను కలిసినాను. ఇప్పుడు కూడా అది చేస్తాను. బారసాల దినము నిన్ను కలుస్తాను. ఏమంటావు అరవింద్? అవసరం లేకుండా కలవడం ఎందుకు? ఎవరి దృష్టి మనమీద ఉంటుందో తెలీదు. పైగా నేనింకా ఏ ప్లాన్ చేయలేదు. ఏదైనా ఉంటేనే కలుద్దాం గోమతి గారు. నీ పోప్పా, ఎవరి దృష్టి అయినా మనమీద ఎదుకు ఉంటుంది? నీవు నేను మాట్లాడతామని కానీ కలుస్తామని కానీ యారికి తెలుసు? అసలు నీవు హైదరాబాదులో ఉన్నావని యారుకుమే తెలియదు. పిరికివాని మాదిరి పేసామే నన్ను కలువు. నీవు ఇంతవరకు ప్లాన్ చేయకపోతేనేమి, ఇప్పుడు ఇద్దరము కలిసి చేయొచ్చును కదా. ఇదప్పా అరవింద్, నేనిన్ని దినాలు నా పగలంతా పక్కన పెట్టినాను, నీవు వచ్చి రెచ్చగొట్టినావు, నిద్రపోతున్న దాన్ని లేపినావు. ఇప్పుడు నేను వెనక్కి తగ్గేది లేదు. నీవు ఏమి చేసినా అందులో నాకు భాగముండాలా? నేను కూడా పగ తీర్చుకున్నానన్న తృప్తి నాకు మిగలాలా? పురించిదా? అలాగే, బారసాల రోజు కలుద్దాం గోమతి గారు. సరిపా, ఉంటాను. అన్నయ్యా, సెక్యూరిటీ పెరిగినట్టుందే? అవును శాంతి, మేము గమనించాము ఏం జరిగిందో. మాట్లాడతాను. వైజాగ్ లో అరవింద్ ఏదో ప్లాన్ చేశాడు కదా. అది జరిగి ఎన్నో రోజులు అయిపోయింది కదా మహి. వాడు హైదరాబాద్ వచ్చాడని ఇన్ఫర్మేషన్ ఉందట. వాడేదో చేస్తాడని కాదు, కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదా. బస్ అంతే. మీరు బయటికి వెళ్ళేటప్పుడు ప్రొటెక్షన్తో వెళ్ళండి. అలాగే. మళ్ళీ అరవింద్.
వీడి పేడ ఎప్పుడు వదులుతుందో. మీను ఏం చేస్తుంది? మీను చికి చికి చికిచి. మహి ఏం చేస్తున్నావు? పాపతో ఆడుకుంటున్నాను. ఎంత ముద్దుగా ఉంది మహి ఈ పాప. మీకు విషయం తెలుసా? రాత్రంతా కలలు, చిన్న చిన్న బేబీస్ కనిపించారు. నిజంగా ఎంత హ్యాపీగా అనిపిస్తోంది. ఆ సంతోషంలో నన్ను మర్చిపోతావా? పొండి మహి, మిమ్మల్ని మర్చిపోతానా? ఇంపాసిబుల్. నిన్ను కలవాలి దేవి. ఇక్కడికి వస్తున్నారా? నీతో మాట్లాడాలి. అక్కడ కుదరదు, నువ్వేరా. మనమెప్పుడు కలుసుకునే చోటికి. ఏమైంది మహి? హే, కంగారు పడాల్సిందేం లేదు. వస్తావుగా, మాట్లాడతాను. ఓకే, వచ్చేస్తున్నాను. ఎన్ని రకాలుగా మనల్ని నాశనం చేయగలడు, అన్ని రకాలుగా చేశాడు. చిన్నప్పటి నుంచి మనల్ని పీడించుకుని తింటూనే ఉన్నాడు. ఇంకా తృప్తి లేదేంట ఆ రాక్షసుడికి? ఇంకా ఎందుకు మన వెంట పడుతున్నాడు? వారి కుటుంబం మొత్తం జైలుకెళ్ళింది, ఆస్తులన్నీ పోయాయి. మినిస్టర్ని చేస్తాడనుకున్న మామ ఇంటి నుంచి వెళ్ళగొట్టాడు. ఎవరూ లేని బికారిగా మిగిలాడు కదా, అది వాడి కడుపుమంట. అదంతా తను చేసిన పాపాలకు ఫలితమే కదన్నయ్యా, కర్మఫలమేగా అనుభవిస్తున్నారు. ఆ మాత్రం అర్థం కాదా? ఇంకా ఎన్ని పాపాలు మూటగట్టుకుంటాడు? అమ్మా, నా కాస్త పనుంది, నేను వెళ్తున్నాను. అలాగే, కానిస్టేబుల్స్ని వెంట తీసుకెళ్ళు. అక్కర్లేదమ్మా, అదంతా మీకు, నా కోసం కాదు. ఆ అరవింద్ గురించి కంగారు పడక శాంతి, ఆర్కే చూసుకుంటారు. సరే కాదు, ఇప్పుడు మహి కూడా ఉన్నాడు. మొన్న వైజాగ్లో జరిగిపోయిందంతా మహినేగా ఆపాడు. ఇలా బయట నుంచొని వెయిట్ చేయాలా? సింధు వస్తే లోపలికి రాలేదా? ఫస్ట్ టైం కదరా. ఫస్ట్ టైం ఏంట్రా ఇడియట్, మొన్న నిస్తార్థంకి రాలేదా? అది వేరు, అంతా కలిసి వచ్చారు. ఇప్పుడు డాడ్తో మాట్లాడడానికి వస్తుంది. అందు కార్లే ఈ రిసెప్షన్ కమిటీ, సింధుతో పల్లవి వస్తుందేమో అని. రేయ్ పోరా, తను రానని చెప్పింది. అయినా వస్తుందేమో, సర్ప్రైజ్ ఇస్తుందేమో అని ఒక ఆశ. నాకు తెలుసులేరా. వచ్చేసింది పల్లవి. సో సాడ్, పల్లవి లేదు, ఓన్లీ సింధు. డోంట్ క్రై దుర్గా, ప్లీజ్ డోంట్ క్రై. సారీ సారీ.
హాయ్.